प्रतिपक्ष में ఉన్నప్పుడు రైతు కష్టాలపై మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల మాటే మర్చిపోయారని విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్ రైతులు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రైతు సమస్యలపై రెండు రోజుల దీక్షకు దిగారు జగన్ గతేడాది క్వింటాలకు 14000 పలికిన మిర్చి ధర ఈసారి 2000కు పడిపోతే ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు మూడేళ్లలో ముష్టి చేసినట్లు మధు ధర పెంచారని ఒకసారి కూడా ధరలు పెంచాలని కేంద్రానికి లేఖ రాయలేదని అన్నారు జగన్ ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాకపోతే 5000 కోట్ల రూపాయలు స్థిరీకరణతో రైతులకు తోడుగా నిలబడతాను ఆదుకుంటాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పాడు ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి హఠాత్తుగా 5000 కోట్లు ఇవ్వాలి అని ఎందుకు గుర్తుకొచ్చింది అంటే కారణం ఆ రోజు ఎన్నికలప్పుడు జగన్ 3000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతాను అని అన్నాడు కాబట్టి जगन के एक्कड़ ओट्लु पड़तायो अनि चेप्पि चंद्रबाबु नायुडु गारी वेन्नेमुकुलो भयं मोदलै रैतुल्नि एलागैना मोसं चेसिना पर्वालेदु अनि आ रोजु आयन अन्न माट जगन 3000 कोट्ल अन्नाडा अयिते नेनु 5000 कोट्लतो स्थिरीकरण निधि पेडतानु अनि चेप्पि आ रोजु चंद्रबाबु नायुडु गारु अन्नारु इवाल एन्निकलैपोयायि प्रजलतो पनैपोयिंदि रैतुलतो पनैपोयिंदि ఇవాల 5000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధికి సంబంధించి ఇవాల చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇవాల ఊసే లేదు రాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతులకు ఇవాల కనీస మద్దతు ధర చాలా తక్కువగా ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు కూడా తోడుగా ఉండేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాము ప్రతి రైతుకు కూడా తాను పండించిన పంటకు ఖర్చు ఎంత అవుతే అవుతుందో ఆ ఖర్చు మీద 50% లాభం వేసి ఆ ప్రతి రైతుకు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మాట చెప్పాడు ఎన్నికలైపోయాయి రైతులతో పనైపోయింది ఇవాల కేవలం ఇవాల 3 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాల కనీస మద్దతు ధర పరిస్థితి ఏమిటి అంటే ఇవాల ముష్టేసినట్టు వాళ్ళు వరికి 50 రూపాయలు ఒక సంవత్సరం మరో సంవత్సరం మరో 50 రూపాయలు మరో సంవత్సరం మరో 60 రూపాయలు ముష్టేసినట్టుగా వాళ్ళు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట రాదు పత్తికి అంటే ఒక సంవత్సరం కేవలం 50 రూపాయలు మరో సంవత్సరం మరో 50 రూపాయలు మరో సంవత్సరం మరో 60 రూపాయలు ముష్టేసినట్టుగా కనీసం ఇన్ఫ్లేషన్ కు కూడా ఇన్ఫ్లేషన్ కు కూడా సరిపోని విధంగా ఇన్ఫ్లేషన్ కన్నా కూడా తక్కువగా వీళ్ళు రేట్లు పెంచుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట రాదు రైతుల అవస్థలు పెడతా ఉన్నారు వీళ్ళకు కనీస మద్దతు ధర పెంచండి అని చెప్పి కనీసం ప్రధానమంత్రికి ఒకటంటే ఒక లేఖ ఇచ్చిన పాపాలు కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయాయి ప్రజలతోనూ రైతులతోనూ పనైపోయింది ఇవాల స్వామినాథన్ ఎవడబ్బా నా గుర్తుకు రావడం లేదు అని ఇవాల చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి మాటలు వస్తా ఉన్నాయి